ఫ్రెండ్స్, నేను మీ రమేష్. మీరు చూస్తున్నారు రైతు సోదరా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన నా గంట చిమ్మని యాక్టివ్ చేసుకోండి. అలా చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి పత్తి. ప్రస్తుత సమయంలో బాగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఈ వర్షానికి పత్తి రైతులు ఎదుర్కొనే సమస్య, దానికి నివారణ మార్గాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుత సమయంలో వరుసగా కురుస్తున్న వర్షాలకు పత్తి పంటలకు చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. పొలంలో నీరు నిల్వ ఉండటం, గాలిలో తేమ శాతం పెరగడం వలన వివిధ తెగుళ్ళు, అధిక కలుపు రైతులకు పెద్ద సమస్యగా, ఇబ్బందిగా మారింది. అధిక వర్షాలు, గాఢమైన మబ్బులతో కూడిన వాతావరణం ఉండటం వలన పత్తిలో వడతెగుళ్ళు వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వడతెగులు సోకిన మొక్కలు లేత దశలో ఉన్నట్లయితే మొక్కలు వాడిపోయి ఆకులు రంగులు కోల్పోయే అవకాశం ఉంది. అలా వాడిపోయిన మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా కాండం మీద బూడిద రంగులో మచ్చలు ఏర్పడి తరువాత కాండంపై చీలికలు ఏర్పడతాయి. దీనినే విల్ట్ అంటారు. విల్ట్ తెగుళ్ళ నివారణకు మనము ఎటువంటి మందులు వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా విల్ట్ నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 50% WP అనే మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇది ఎలా పిచికారీ చేయాలంటే మొదల చుట్టూ నేల తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. దీనికి నివారణ వర్షం తగ్గిన తర్వాత పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వర్షం తర్వాత సాధ్యమైనంత త్వరగా నీరు తీసివేసి అంతరకృషి చేయాలి. అంతరకృషి కొన్ని సందర్భాలలో అంతరకృషి సాధ్యం కాదు, ఎందుకంటే అధిక కలుపు ఎక్కువయ్యి అంతరకృషికి అంతరాయం కలిగినప్పుడు మనము దానికి సంబంధించి రసాయనాలు వాడి మనము కలుపుని నివారించుకోవచ్చు. దీనికి గాను కిజ్వలాపాస్ ఇథైల్ 400 మిల్లీలీటర్ 200 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు పత్తి పంటలో ఉన్నటువంటి కలుపు సమృద్ధిగా నివారించబడుతుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో గూడలు రాలిపోతాయి, అంటే గూడలు ఎక్కువగా రాలిపోయే అవకాశం ఉంటుంది. దీనికి నివారించడానికి ఈ గూడలు ఎక్కువగా రాలిపోకుండా ఉండేందుకు దీనికి కొన్ని మందులు పిచికారీ చేసి మనము నివారించుకోవచ్చు. ప్లానోఫిక్స్ మందును 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అది ఎలా అంటే ప్లానోఫిక్స్ 2 ml 10 లీటర్ నీటికి కలిపి 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. వర్షాలు ఆగిన తర్వాత ఎకరానికి వర్షం ఆగి నీరు మొత్తం తీసేసిన తర్వాత పత్తి చేనులలో నీరు తీసేసిన తర్వాత ఎకరానికి 35 కిలోల యూరియా 10 కిలోల పొటాష్ కలిపి వేసుకోవాలి. లేదా 20 గ్రాముల యూరియా 1 లీటర్ నీటికి కలిపి మరియు 20 గ్రాముల మల్టీకే 1 లీటర్ నీటికి కలిపి పైపాటున స్ప్రే చేసుకోవాలి. అలా స్ప్రే చేసుకోవడం ద్వారా గూడలు రాలిపోవడాన్ని నివారించవచ్చు. ఇది ఫ్రెండ్స్, అధిక వర్షానికి రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.